ఏదైనా ఒక పెద్ద విషయం తెర మీదకి వచ్చినప్పుడే ఆ పార్టీలో పరిస్థితి ఏంటి, పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఆ వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయా లేదా, అవి బయటపడతాయా, అవి తారాస్థాయికి వెళ్తాయి అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ కారణం ఏంటి అంటే, ఇప్పుడు అంటే ఒక రకంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. కోలుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తీవ్రంగా, కోలుకుంటుందో లేదో గ్యారంటీ లేదు. ఇలాంటి టైంలో ఏదో అంటారు కదా, మూలిగే నక్క మీద తాటికే పడింది అన్న చందంగా ఇప్పుడు అదే ఇప్పుడు ఏంటి ఏబీ వెంకటేశ్వరరావు గారి అంశం అన్నమాట ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఒక నిస్తేజంలో ఉన్న పార్టీ నాయకుల్లో ఏ విధమైన ఆందోళన లేకుండా ఉత్సాహం కలిగించాలనే ఆలోచనలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారో, తనకు అత్యంత ఆప్తుడు తెలుగుదేశం పార్టీని పరోక్షంగా వెనక్కిండి నడిపిస్తున్నాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గారిని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో ఇప్పుడు మరింతగా చంద్రబాబు గారు ఆందోళన చెందడమే కాదు, రెండు వర్గాలుగా చీలిపోయింది తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ప్రధానంగా క్రిటిక్స్ చెప్తున్న అంశం. ఈ పరిణామాలన్నీ ఒకటైతే పార్టీలో నాయకులు ఇప్పుడు ఎందుకు రెండు వర్గాలుగా చీలిపోయారంటే, ఒక వర్గం వెంకటేశ్వరరావు గారి వ్యవహారాన్ని సమర్థిస్తుంటే ఒక వర్గం ఏమో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడమే ప్రధానంగా ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయింది అనడానికి నిదర్శనం అన్నమాట. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ ఏబీ వెంకటేశ్వరరావు గారి విషయంలో రెండు వర్గాలుగా చీలిపోయిన అభిప్రాయాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయంటే, ఏబీ వెంకటేశ్వరరావు గారు సస్పెండ్ అయిన వెంటనే విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసునేని నాని స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన వ్యక్తినికి పిలిచి సన్మానం చేస్తారనుకుంటే ఇలా సస్పెండ్ చేస్తారా అంటూ పరోక్షంగా ఆయన తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడానికి ఏబీ వెంకటేశ్వరరావు కారణం అనేలాగా ఆయన స్పందించినట్లు ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనిపై కూడా అదే స్థాయిలో ఏబీ వెంకటేశ్వరరావు రిప్లై ఇవ్వడం, తదితర పరిణామాలు అన్నీ జరిగిపోయినాయి. కొంతమంది టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావు గారికి వ్యతిరేకంగా కూడా ఆరోపణలు చేశారు. అయితే ఇది పార్టీకి అలాగే చంద్రబాబు ఏబీ వెంకటేశ్వరరావుకి మధ్య ఉన్న సాన్నిహిత్యం దెబ్బతీసే విధంగా ఉండడంతో వెంటనే రంగంలో దిగిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అలాగే మాజీ హోంమంత్రి చంద్రాజప్ప గారు వీళ్ళందరూ కూడా వెంకటేశ్వరరావు గారికి మద్దతుగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వం అధికారులపై కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతుందని చెప్పి విమర్శలు చేశారు. చంద్రబాబు గారు కూడా విమర్శలు చేశారు, వాళ్లే కాదు. దీంతో మరో వర్గం అంటే ఇక్కడ ఏంటంటే కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతుందని విమర్శలు చేసింది ఒక వర్గం. అయితే ఒక వర్గం ఈ వెంకటేశ్వరరావు గారికి మద్దతుగా, మరో వర్గం వ్యతిరేకంగా స్పందన చెల్లించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం అధిష్టానాన్ని కూడా కొంచెం ఆగ్రహంగా ఉన్నట్లు అర్థమవుతుంది. వాస్తవానికి ఈ రెండు వర్గాలు అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఆ మధ్యన బుద్ధా వెంకన్న గారికి, కేసీఆర్ నాని గారికి జరిగిన ట్విట్టర్ వారు కానివ్వండి, ఆ టైంలో అది ఏ స్థాయికి వెళ్ళిందో చూసాం. రాజీనామాలు చేసుకునే స్థాయి వరకు, చంద్రబాబు గారు జోక్యం చేసుకునే స్థాయి వరకు, చంద్రబాబు గారు జోక్యం చేసుకున్న వాళ్ళ యుద్ధం ఆగని స్థాయి వరకు వెళ్ళింది. సో రెండు వర్గాలు అనేది సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా ఒక రెండు వర్గాలు బయటపడుతూనే ఉన్నాయి. అది విజయవాడ బెజవాడ రాజకీయాలు అనుకుందాం, లేదంటే కృష్ణా జిల్లా రాజకీయాలు అనుకుందాం. సో అదే ఇప్పుడు మరోసారి బయటపడింది అనేది విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం ఇది కూల్ చేయడానికి లేదంటే ఇది సద్దు మరగడానికి చంద్రబాబు గారు అనేది డిసిషన్ తీసుకుంటారా ఏంటి అనేది వేచి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.